నమస్కారం, సిటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన పలువురు బాధితులు, సమస్యలను పరిష్కరించాలని విన్నపాలు. అవినీతి అంతానికి జగన్ ప్రభుత్వం వెనకడుగు వేయదు. పోలవరం విషయంలో కోర్టు తాత్కాలిక స్టే మాత్రమే ఇచ్చిందన్న మంత్రి కొడాలి నాని. మహిళలకు జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. మద్య నిషేధంతో మహిళల జీవితాల్లో పెనుమార్పులు వస్తాయన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. విజయవాడలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు ఇవ్వాలని సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం సూచన. జీఎస్టీ రిటర్న్స్ దాఖలుపై నగరంలో అవగాహన సదస్సు. వ్యాపారులంతా ఈ నెల 31లోగా రిటర్న్స్ దాఖలు చేయాలన్న అధికారులు. రాజధానిని తరలించేందుకు జగన్ సర్కార్ కుట్రలు. ప్రజా వ్యతిరేకత తప్పదన్న టీడీపీ నేతల హెచ్చరికలు. అరండల్పేట రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబును పలువురు బాధితులు కలిశారు. సమస్యలతో కూడిన తమ వినతులను వినవించారు. చిలకలూరుపేట బైబస్ రోడ్ విస్తరణకు భూములిచ్చిన తమకు పరిహారం అందించకుండా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని ఆ ప్రాంత రైతులు, భూ యజమానులు చంద్రబాబుకు విన్నవించారు. తమ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అభ్యర్థించారు. అరండల్పేట రాష్ట టీడీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన్ను, వీరితో పాటు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న బాధితులు కలిసి తమ గోడును విన్నవించారు. వినతులను సావధానంగా ఆలకించిన చంద్రబాబు పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. పోలవరం విషయంలో హైకోర్టు తాత్కాలిక స్టే మాత్రమే ఇచ్చిందని, పనులను చంద్రబాబు చుట్టాలకు అప్పగించాలని ఎక్కడా చెప్పలేదని రాష్ట మంత్రి కొడాలి నాని అన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. రాష్టంలో అవినీతిని అంతమొందించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. పోలవరం విషయంలో హైకోర్టు తాత్కాలిక స్టే మాత్రమే ఇచ్చిందన్నారు. రాజధాని అమరావతిని మారుస్తామని మంత్రి బొత్స ఎక్కడా మాట్లాడలేదన్నారు. రాజధానిలో జరిగిన అవినీతిపై సబ్ కమిటీ వేశామని, దోచుకున్న వాళ్లు శిక్ష అనుభవించక తప్పదని చెప్పారు. చాలా సార్లు ఆయన స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతిని కంట్రోల్ చేయాలంటే ఈ రాష్ట్రానికి ఆదాయానికి గండి కొట్టి దోచుకుంటున్నటువంటి దొంగలను అదుపు చేయాలంటే తీవ్ర ఒత్తిడులకు లోనవ్వాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అయినా కూడా నా అడుగులు ముందుకే పడతాయి కానీ వెనక్క తిరిగి చూసేటువంటి ప్రసక్తి లేదన్నారు. క్యాపిటల్ మీద ఎటువంటి చర్చ జరగలేదు. కొంతమంది పార్టీలోనే ఈ క్యాపిటల్లో జరిగినటువంటి అవినీతిని కానీ, ఈ వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు ముంపైనటువంటి పరిస్థితులను కానీ, ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ అంటే భూమి కండిషన్ బట్టి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని కానీ రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. బొత్స సత్యనారాయణ గారు కూడా వీటినే చెప్పి వీటి మీద చర్చించాల్సిన అవసరం ఉంది. ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 3 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రంలో మద్యం నిషేధంతో మహిళల జీవితాల్లో పెనుమార్పులు వస్తాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. మహిళలకు జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ వారి సంక్షేమానికి ప్రత్యేక పథకాలను రూపొందిస్తున్నట్లు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళా కమిషన్ అనేది మగవారికి వ్యతిరేకం కాదన్న వాసిరెడ్డి పద్మ, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ముందుంటుందని చెప్పారు. ప్రధానంగా మద్యం అనేటటువంటి దాన్ని ఒక దశల వారీగా నియంత్రించాలి అనేటటువంటిది, చివరిగా ఒక మద్యపాన నిషేధం వైపు అడుగులు వేయాలి అనేటటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఇది మహిళల జీవితాల్లో పెను మార్పులు ఒక మంచి బాటకి
అడుగులు వేసేటటువంటి ప్రయత్నం. అటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజున నన్ను నియమించటం, మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇదొక ఉన్నతమైనటువంటి గురుతరమైనటువంటి బాధ్యతగా భావిస్తున్నాను. ఈ ప్రభుత్వం ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి ఒక ఆర్థిక స్వయం ఉపాధికి సంబంధించినటువంటిది, స్వయం శక్తికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అనేటటువంటిది, ప్రభుత్వ పథకాలతో పాటు మేము కూడా మహిళా కమిషన్గా అన్ని రంగాలలో అన్ని రకాలుగా మహిళల అభివృద్ధికి సంబంధించి సూచనలు చేస్తాం. వరద ముంపుతో పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని పెద్దకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు చెప్పారు. అచ్చంపేట మండలంలో వరద ముంపుకు గురైన కస్తల, క్రోసూరు, అంబడిపూడి తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పర్యటించారు. పూర్తి సబ్సిడీతో విత్తనాలను రైతులకు అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రైతులకు ఆయన తెలిపారు. అమరావతి రాజధానిని తరలించేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. అమరావతిని తరలించేందుకు ప్రయత్నం చేస్తే ప్రజా వ్యతిరేకత తప్పదని ఆయన వెల్లడించారు. అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజల డ్రీం ప్రాజెక్ట్ అని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చెప్పారు. ఈ మేరకు అరండల్పేటలోని రాష్ట టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బ్లూ అండ్ గ్రీన్ ప్రాతిపదికగా మొత్తం 9 సిటీలతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో అమరావతిని నిర్మించడానికి చంద్రబాబు ప్రత్యేక కృషి చేశారని ఆయన వెల్లడించారు. అయితే ఆరంభం నుండి రాజధానికి వైసీపీ అడుగడుగున అడ్డుపడిందని ఆయన ఆరోపించారు. రాజధానిలో ప్రస్తుతం భవన నిర్మాణాలు నిలిపివేసి కాంట్రాక్టర్లు బిల్లులు కూడా చెల్లించడం లేదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఇంటిని ముంచాలన్న ఆలోచన తప్ప వరద బాధితులను ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. అమరావతిని తరలించేందుకు ప్రయత్నం చేస్తే ప్రజా వ్యతిరేకత తప్పదని జయదేవ్ స్పష్టం చేశారు. క్యాపిటల్ సిటీ మన క్యాపిటల్ సిటీ అమరావతి ఎట్టుండాలంటే ఒక గ్రీన్ అండ్ బ్లూ సిటీగా, గ్రీన్ అంటే ఎన్వైరన్మెంట్లీ ఫ్రెండ్లీ, బ్లూ అంటే ఫుల్ ఆఫ్ వాటర్ రీసోర్సెస్, ఇంక్లూసివ్, ఎఫిషియంట్, సస్టైనబుల్, స్మార్ట్, రెస్పాన్సివ్, లైవ్లీ, కల్చరల్ అండ్ హ్యాపీ సిటీ, సోషలీ వైబ్రెంట్ అండ్ కమర్షియలీ వయబుల్ సిటీ. అంటే ఖర్చే కాదు, ఇది ఒక ఎకనామిక్ ఇంజిన్ కూడా తయారయ్యాలని మన ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. ఫైనాన్షియల్ క్యాపిటల్గా, ఎకనామిక్ ఇంజిన్గా మన రాష్ట్రానికి, మన దేశానికి ఒక ఎకనామిక్ ఇంజిన్గా తయారయ్యాలని. ముఖ్యమంత్రి జగన్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాదులు అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుల వృత్తులను సీఎం వైఎస్ జగన్ను కించపరుస్తూ సోషల్ మీడియాలో టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులను అరెస్టు చేయాలని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు పోలూరి వెంకట్ డిమాండ్ చేశారు. కుల వృత్తులను సీఎం వైఎస్ జగన్ను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులను అరెస్టు చేయాలని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు పోలూరి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలను చేసిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ అరండాలపేట సీఐకు ఫిర్యాదు చేశారు. వరద పరిస్థితులను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేసి ఆదుకున్న ప్రభుత్వ యంత్రాంగాన్ని, మంత్రులను మెచ్చుకోవాల్సి ఉండగా అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. తగు చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే రైతు అంటే ఒకవేళ నష్టపోతే వరదల్లో అతను ఏం చేస్తాడంటే, ముఖ్యమంత్రి గారు నాకు ఈ విధంగా నష్టం జరిగింది, దయచేసి నన్ను ఆదుకోండి అని చెప్తాడు తప్పించి ఈ విధంగా దుర్భాషలాడడు. కనుక అతను రైతే కాదు, కనుక తప్పనిసరిగా అతని మీద చర్యలు తీసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించడం లేదా తక్షణమే దర్యాప్తు చేసి అతన్ని అరెస్టు చేసి అతని మీద చర్యలు తీసుకోవాలి. అతని వెనక ఎవరు పెద్దలు ఉన్నారో వాళ్లను కూడా అరెస్టు చేయాల్సినటువంటి అవసరం ఉంది. జీఎస్టీ రిటర్న్స్ దాఖలు, సందేహాల నివృత్తిపై చెల్లింపుదారులకు బ్రాడిపేట సింధూరి హోటల్లో అవగాహన కార్యక్రమం జరిగింది. సీజీఎస్టీ గుంటూరు కమిషనరేట్ ఆధ్వర్యాన ఈ సమావేశం జరిగింది.
వ్యాపారులంతా ఆగస్టు 31 జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయాలని సిజీఎస్టీ గుంటూరు కమిషనరేట్ అదనపు కమిషనర్ రామ్మోహన్ రావు ఆదేశించారు. ఉపేక్షిస్తే నిబంధనల ప్రకారం అపరాధ రుసుం విధింపు ఖాయమని హెచ్చరించారు. రిటర్న్స్ దాఖల్లో సాధక బాధలు సమస్యలు ఉంటే నివృత్తి చేసేందుకు తమను సంప్రదించాలని కోరారు. జీఎస్టీ రిటర్న్ దాఖలుపై బ్రాడిపేట సింధూరి హోటల్లో వ్యాపారులకు అవగాహన కార్యక్రమం జరిగింది. వ్యాపారులు లేవనెత్తిన సందేహాలను సిజీఎస్టీ గుంటూరు కమిషనరేట్ అధికారులు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ రామ్మోహన్ రావు మాట్లాడారు. వార్షిక రిటర్న్స్ దాఖలు చేయాలని, దానికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు దాని మీద అవగాహన కలిగించడం కోసం ఈ యొక్క అవగాహన సదస్సును జరపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు 31 లోపల వారి యొక్క వార్షిక రిటర్న్ ఫైల్ చేసి చేయాల్సి ఉంటుంది. అలా చేయని వల్ల చట్టరీత్యా తగు చర్యలు తీసుకోకపోవడం, అదేవిధంగా వాళ్ళు తగిన విధంగా అపరాధ రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చెల్లింపుదారులు విజ్ఞప్తి చేయండి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ ఆగస్టు 31 లోపు తప్పకుండా వారి యొక్క జిఎస్టీ యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలని కోరుతున్నాను. మాజీ స్పీకర్ కోడెల వ్యవహారంలో సిట్ లేదా సిబిసిఐడి విచారణకు సీఎం జగన్ ను కోరనున్నట్లు నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే కోడెలపై అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు కేసుతో పాటు పలు ఘటనల్లో కేసులు నమోదైనట్లు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేపో మాపో అసెంబ్లీకి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ జరుగుతుందన్నారు. ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని, ప్రభుత్వం యొక్క విలువైన ఆస్తులను తీసుకువెళ్లి వాళ్ళ షోరూంలో పెట్టుకోవడానికి ఏమిటండి ఈయన హక్కు? అంటే తను స్పీకర్గా చేస్తే ఈ విధంగా మరి అసెంబ్లీ ఫర్నిచర్ని తీసుకెళ్ళి పెట్టుకోవచ్చా షోరూంలో? ఇవాళ దొంగ దొరికిన తర్వాత నేనే లేఖ రాశానని చెప్తున్నాడు. లేఖ రాసింది మొన్న 3 రోజుల క్రితం లేఖ రాశాడు. ఈ ఉదాంతం అంతా బయటకు వచ్చిన తర్వాత పాత డేట్ వేసి లేఖ రాసి ఆ లేఖను తీసుకొచ్చి అసెంబ్లీ సెక్రటరీకి ఇస్తే సెక్రటరీ గారు ఒకటే మాట చెప్పారు, ఈ లేఖ ఎప్పుడో ఇవ్వాల్సింది, మీరు రాసిన 2 నెలలు 3 నెలల క్రితం ఇవ్వాల్సిన లేఖని ఈరోజు తెచ్చిస్తే మేము తిరస్కరిస్తున్నామని చెప్పి సెక్రటరీ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. అవి ఏమిటి, ఏమి తీసుకువెళ్ళారు అనేది పోలీసులు ఇవాళ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఇవాళ రేపు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా పోలీసులు అసెంబ్లీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఈరోజు కానీ రేపు కానీ వాటన్నిటిని కూడా బయట పెడతారు. మీడియా సోదరులను కూడా పిలుస్తారు, వాళ్ళ సమక్షంలోనే అవి ఏమేమి ఫర్నిచర్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి మొత్తం కూడా బయటకు వస్తాయి. రివర్స్ టెండరింగ్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ఈ మేరకు అరండల్పేటలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. తండ్రి వైఎస్ఆర్ బాటలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుస్తూ ఏపీకి నష్టం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు అరండల్పేటలోని రాష్ట టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం విషయంలో పవర్ ప్రాజెక్టు స్పిల్ వేని వేరు చేసిన కారణంగా 2500 కోట్లు అదనపు భారం పడిందని ఆయన వివరించారు. టీడీపీ పాలనలోనే పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అయితే పోలవరం విషయంలో అనవసరంగా టీడీపీపై అవినీతి ఆరోపణలు చేశారని ఆయన వెల్లడించారు. పవర్ ప్రాజెక్టును కొట్టేసేందుకు జగన్ ప్రయత్నం చేశారని ఆయన ధ్వజమెత్తారు. రివర్స్ టెండరింగ్పై హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని దేవినేని స్పష్టం చేశారు. 2009లో తండ్రి ఏమి చేశాడో 2019లో కొడుకు అదే చేశాడు. చరిత్ర పునరావృతం అయింది. 2004-05లో స్పిల్వే ఎర్త్కమ్ రాక్ ఫీల్ డ్యామ్ పనులు జరుగుతున్నాయి. 2009 ఆగస్టు 28న రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం పోలవరం స్పిల్వే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ఫ్రీ క్లోజర్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఫ్రీ క్లోజర్ అంటే రాజశేఖర రెడ్డి గారి క్యాంప్ ఆఫీసులో ఫోర్స్ఫుల్ క్లోజర్. విజయవాడలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ మీటింగ్ జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు మంజూరు చేయాలని సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం బ్యాంకర్లను సూచించారు. రైతులు యువతకు చేయూతని ఇవ్వాల్సిన అవసరం బ్యాంకర్లపై ఉందని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. విజయవాడలో 13 జిల్లాల బ్యాంకు ఉన్నతాధికారులతో రాష్ట స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై బ్యాంకర్లు దృష్టి పెట్టాలని సీఎస్ సూచించారు. All of them have risen to whatever level they can raise. And today,
దే ఆర్ ఎక్స్ట్రాడినరీ ఇండివిజువల్స్, వెరీ వెరీ యాక్టివ్ ఇన్ దేర్ లైఫ్. దే హ్యావ్ నో స్కెలిటన్స్ ఇన్ దేర్ కబర్డ్. దే ఆర్ లీడర్స్ విత్ ఫినామినల్ ఇంటెగ్రిటీ. సో లీడర్షిప్. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ ఆఫ్ యూ సీనియర్ ఆఫీసర్స్ హియర్, ప్లీజ్ గ్రో మోడల్స్ ఆఫ్ స్ట్రాంగ్ లీడర్స్. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ హ్యావింగ్ పీపుల్ హూ ఆర్ ఎవ్రీ టైమ్ డాడ్జింగ్ ద ఇష్యూ. రాజధాని అమరావతిపై పిల్లి మొగ్గలు వేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ హితవు పలికారు. అరండల్పేట రాష్ట టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని అమరావతిని మార్చాలన్న కుతంత్రాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డొక్కా మాణిక వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఆంధ్రుల ఆకాంక్ష మేరకు బౌద్ద సంస్కృతికి నిలయమైన అమరావతిలో రాజధానికి చంద్రబాబు బీజం వేశారన్నారు. ఈ నేపథ్యంలో దళితులతో రైతులతో పాటు అన్ని వర్గాల మనోభావాలను కాలరాస్తూ రాజధానిని మార్చేందుకు వైసీపీ ప్రయత్నించడాన్ని సహించబోమన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ కు హైకోర్టు స్టే ఇవ్వడం వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టని మాణిక వరప్రసాద్ మిచ్యార్ డైరెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. అది ఒక సెంట్రల్ లొకేటెడ్ ప్లేస్, హిస్టారికల్ ప్లేస్. ప్రజల యొక్క రాష్ట్ర 13 జిల్లాల ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఆ ప్రాజెక్టు అమరావతి రాజధాని నిర్ణయించడం జరిగింది. దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం వెళ్ళటం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని విషయం వెంటనే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అదే కాకుండా అమరావతి బౌద్ధ సంస్కృతికి, సమసమాజాని కోసం పనిచేసినటువంటి బౌద్ధుడు నడియాడిన ప్రాంతం, ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేస్తే దానికి విరుద్ధంగా వెళ్ళటం అనేది మంచిది కాదు. ఇది దళితులకి, అంబేద్కర్ ఐడియాలజీ నమ్మే మాలాంటి వాళ్ళకి, మా అందరికి కూడా ఇది చంపపెట్టింది. ఇది ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి. ఏంటి దీనికి వ్యతిరేకం కలటం ఏంటి? ప్రజలు ఎంతో ల్యాండ్స్ ఇచ్చారు, ప్రజలందరూ సహకరించారు. సెంట్రల్ లొకేట్ ప్లేస్, హిస్టారికల్ ప్లేసు, తెలుగు భాషకు ఒక వానవాళ్ళు దిద్దినటువంటి ప్రదేశం అమరావతి అంటే ఒక చారిత్ర ప్రదేశం. దాన్ని తొలగిస్తా అంటాం అనేది ఇది చాలా అన్యాయం, ఇది తప్పు. 21వ వార్డు రామనామ క్షేత్రం తదితర ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రగిరి యేసురత్నం పర్యటించారు. ఆయా ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రామనామ క్షేత్రం తదితర ప్రాంతాల్లో డ్రైన్స్, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని పలువురు ప్రజలు వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రగిరి యేసురత్నం వద్ద వాపోయారు. ఆయా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. 21వ వార్డ్ రామనామ క్షేత్రం తదితర ప్రాంతాలను ఆయన పర్యటించి ప్రజల సమస్యలను అడుగు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్నారని అన్నారు. కొన్ని హౌసెస్ 10 సంవత్సరాల క్రితం వీళ్ళకి మరి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చేసి ఈరోజు కూడా పని వేయలేదని ఇక్కడున్న మరి అక్కా చెల్లెళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో మరి తహసీల్దార్ గారితో మాట్లాడితే మరి తప్పనిసరిగా కూడా ఇవన్నీ కూడా కొన్ని చోట్ల ఇచ్చారు, కొన్ని చోట్ల ఇవ్వలేదు, అవన్నీ పరిశీలిస్తామని చెప్పారు. ఈరోజు నేను మన అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి పొజిషన్ సర్టిఫికెట్ ఇస్తే, పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు, పని వేయకపోవడం వల్ల వాళ్ళకి ట్యాప్స్ రాకపోవడం, తర్వాత కొన్ని ప్రభుత్వ పరంగా రావాల్సిన లోన్స్ కానీ అన్నీ ఏమి రావట్లేదు. ఈ విషయం చర్చిస్తామని చెప్పాను. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో ఎస్సీలకు జనాభా తమాషా ప్రకారం పోస్టులు కేటాయించాలని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. ఆ మేరకు గురువారం గుంటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి బాబ్జీ మాదిగం మాట్లాడారు. 136,000 గ్రామ సచివాలయ పోస్టుల్లో ఎస్సీలకు 15% ఉద్యోగాలు కేటాయించారన్నారు. వీటిలో మాదిగలకు సమవాట కల్పించాలని బాబ్జీ మాదిగ డిమాండ్ చేశారు. 136,000 ఉద్యోగాలు మరి విడుదల చేస్తుందో, ఆ విడుదల చేసినటువంటి దాంట్లో ఎస్సీల వాటా 15% ఉంది. ఆ 15% వాటాల నుంచి మాల, మాదిగ మరియు ఉపకులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం సమాన వాటా పంచాలని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు గుంటూరులో ఉన్నటువంటి 1 మరియు రూరల్ ఎంఆర్ఓ గారికి మేము వినతి పత్రాలు సమర్పించాము. కల్తీ ఆహారం మానవాళి మనుగడ అన్న అంశంపై ఈ నెల 24న రింగ్ రోడ్లోని సిద్ధార్థ గార్డెన్స్ లో రాష్ట్ర సదస్సు జరుగుతుందని సొసైటీ ఫర్ సేఫ్ ఫుడ్ తెలిపింది. సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ దావులూరి రమేష్ మల్లికార్జునరావు గురువారం అరండల్పేట విశ్వకర్మ మండపంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కల్తీలు, నాణ్యత లేని ఆహార పదార్థాలు, పానీయాలతో నేటి సమాజం రోగగ్రస్తమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో సమాజంలోని ప్రజలను చైతన్యవంతం చేసి సురక్షిత ఆహార ఆవశ్యకతను చాటాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ఈ నెల 24న రింగ్ రోడ్ సిద్ధార్థ గార్డెన్స్ లో జరిగే రాష్ట సదస్సును అన్ని వర్గాల మేధావులు జయప్రదం చేయాలని రమేష్ పిలుపునిచ్చారు.
డెబ్బై కేజీలు ఉండాల్సిన వాడు 45-46 కేజీలు కాడి ఆగిపోయేవాడు. ఇప్పుడు ఇట్లాంటి తల్లి మళ్ళీ ఇంకో బిడ్డకి జననం ఇచ్చినప్పుడు ఆ పిల్లోడు కూడా 3 కేజీలు ఉండాల్సిన పిల్లోడు 2 కేజీలు. ఒకప్పుడు మేము ప్రాక్టీస్ మొదలెట్టినప్పుడు పిల్లలు డాక్టర్గా 2-2.5 అంటే చాలా గొప్ప అనుకునేవాళ్ళు. వేరే అంటే అమెరికా వేరే దేశాల్లో 3-3.5 కేజీలు నార్మల్ అయితే మనకి 2-2.5 కేజీయే నార్మల్. సో ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల పూర్తి స్థాయిగా మంచి ఆహారం తీసుకోలేకపోవటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఒకసారి ఆర్థికంగా అందరూ అభివృద్ధి చెంది నెక్స్ట్ స్ట్రాటాకి వెళితే ఈ ప్రాబ్లము సెటిల్ అవుతుంది అనేది అప్పట్లో ఉన్న భావన. రాజధాని మార్పు పేరుతో కొందరు మంత్రులు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అదేవిధంగా వరద వలన నష్టపోయిన ప్రజలను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేసింది. వరద నష్టం నివారించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని టీడీపీ జిల్లా అధ్యకులు జీవి ఆంజనేయులు ఆరోపించారు. ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీడీడబ్ల్యూసీ హెచ్చరించినప్పటికీ వరదలపై అప్రమత్తంగా వ్యవహరించలేకపోయారని ఆయన పేర్కొన్నారు. వరదల కారణంగా 50,000 ఎకరాలలో పంట నష్టం జరిగిందని ఆయన వెల్లడించారు. వరద వలన నష్టపోయిన ప్రజలను తక్షణమే ఆదుకోవాలని జీవి డిమాండ్ చేశారు. అదేవిధంగా రాజధాని మార్పు పేరుతో కొందరు మంత్రులు రాష్ట ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాజధాని ముంపు గురైంది, రాజధాని ముంపు ప్రాంతం అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు రండి, రాజధాని పోదాం దమ్ముంటే రండి, అక్కడ ఎన్ని గ్రామాలు మునిగినాయో చెప్పండి. మీ వైఫల్యం వల్ల ఒక రాయపూడి గ్రామానికి నీళ్లు వచ్చినాయి, అది కేవలం మీ వైఫల్యం, ఒకే ఒక గ్రామానికి వచ్చినాయి. రాజధానిలో ఎక్కడా నీళ్లు రాలే, ఎక్కడా రాజధాని ప్రాంతంలో ఎక్కడ కూడా వరద నీటిలో ఇబ్బంది పడలా. మీరు వరద ప్రాంతం అని చెప్పేసి రాజధాని ప్రతిష్టను దిగజారుస్తా ఉన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు డేగల ప్రభాకర్, నసీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తప్పిపోయిన పిల్లల సంరక్షణపై వివిధ స్వచ్ఛంద సంస్థలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తప్పిపోయిన పిల్లల వివరాలను పోర్టల్లో అప్లోడ్ చేయాలని చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులు పద్మలత కోరారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తప్పిపోయిన పిల్లల సంరక్షణపై వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం జడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. పోర్టల్లో పిల్లల వివరాలను అప్లోడ్ చేయడం వలన పారదర్శకత లభిస్తుందని అన్నారు. ఈ గవర్నమెంట్ వ్యవస్థలైతేనేమి, స్వచ్ఛంద సేవా సంస్థలైతేనేమి, అందరూ కూడా చిల్డ్రన్కి సంబంధించినటువంటి ప్రతి వివరము అందులో ఐడి నంబరు పాస్వర్డ్తో పాటు అన్నీ కూడా డౌన్లోడ్ చేయాలి. దానివల్ల మీ మనకే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పిల్లల వివరాలు కూడా అందులో ఉంటాయి. ఇది ఒక ఈరోజుకు సంబంధించినటువంటి విషయం కాదు, మరి జీవితాంతం అందులో పొందుపరచు ఉంటాయి కాబట్టి అది మనం ఎప్పుడైనా ఆ ఐడిని ఓపెన్ చేసి వాళ్ళ వివరాలు తెలుసుకునేదానికి ఇదేంతో ప్రయోజనకరము. అచ్చయ్య డాబా సెంటర్లో మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు ఆళ్లహరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ సీతారామయ్య కేక్ ను కట్ చేశారు. చిరంజీవి యువత సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ సీతారామయ్య పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ ను కట్ చేసి విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. నేడు యువత సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. బర్త్డే సందర్భంగా ఈరోజు సెంటర్కు వచ్చి నాకు ఎస్ఐగా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉన్న ఆళ్లహరి, మా నాయేశ్వరరావు వీళ్ళందరూ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి చిరంజీవి గారి బర్త్డే 64వ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. నేను మొదటి నుంచి కూడా నటుడిగా మొదటి నుంచి నేను చిరంజీవి అభిమానిని. ఆ అభిమానం మేరకు ఈరోజు హరి, నాగేశ్వరరావు వీళ్ళ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి నేను కేక్ కట్ చేయడం జరిగింది. అర్బన్ టీడీపీ విస్తృత సమావేశం అరండల్పేటలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. అర్బన్ టీడీపీ అధ్యకులు డేగల ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎంపీ గల్లాజయదేవ్, ఎమ్మెల్యే మద్దాలగిరి, తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబింపచేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ శ్రేణులు పోరాడాలని పిలుపునిచ్చారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటాలని నేతలు జయదేవ్, మద్దాలగిరి పిలుపునిచ్చారు. రాజధానికి వేలాది మంది రైతులు పొలాలు ఇచ్చారు, అక్కడ ఉన్న ప్రజానీకం సహకరించారు. ఆ రాజధాని వలన అది ఒక సెంట్రల్ లొకేటెడ్ ప్లేస్, హిస్టారికల్ ప్లేస్, ప్రజల యొక్క రాష్ట్ర 13 జిల్లాల ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఆ ప్రాజెక్టు అమరావతి రాజధాని నిర్ణయించడం జరిగింది.
దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం వెళ్ళటం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీని విషయం వెంటనే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. నగర కమిషనర్ శ్రీకేశ్ లత్కర్ కాకాని రోడ్లోని పలు కాలనీల్లో పర్యటించారు. రోడ్లు మరమ్మతులు చేసి పారిశుద్ధ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగర కమిషనర్ శ్రీకేశ్ లత్కర్ కార్పొరేషన్లోని కంప్యూటర్ ఆపరేటర్లతో సమావేశమయ్యారు. వార్డు వాలంటీర్ల విధి నిర్వహణ కోసం క్లస్టర్ మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. రత్నగిరి కాలనీ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్స్ బేసిక్స్ పై శిక్షణ తరగతులను నిర్వహించారు. లామ్ చలపతి ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.